నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అమానుష ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు దాడి జరిగిన 24 గంటల్లోనే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల మధ్య విధులు నిర్వహించే ఆర్టీసీ కార్మికుల పట్ల దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోవమని, కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మరోపక్క జగన్ అరాచక పాలనతోనే ఆర్టీసీ డ్రైవర్పై దాడి అని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కావలి నుంచి విజయవాడ వెళ్తుండగా డ్రైవర్పై దాడి జరిగింది. ట్రక్కు రోడ్డులో ఆర్టీసీ బస్సు ముందు ఓ బైక్ వెళ్తున్న క్రమంలో బస్సు డ్రైవర్ రామ్ సింగ్ సైడ్ ఇవ్వాలంటూ హారన్ కొట్టాడు. దీంతో బైక్పై ఉన్న వ్యక్తి బస్సుకు అడ్డంగా వచ్చి రోడ్డుపైనే బస్సును ఆపి డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత బస్సును తన స్నేహితులతో కలిసి వెంబడించి కొంత దూరం వెళ్లాక రామ్ సింగ్ పై మూకుమ్మని దాడి చేశారు. బస్సు డ్రైవర్ కండక్టర్ను రోడ్డుపై పడేసి దారుణంగా కొట్టారు. డ్రైవర్ను కాళ్లతో తన్ని, కండక్టర్ చొక్కా పట్టుకుని కొట్టారు. ఈ గొడవను వీడియో తీస్తున్న వారి ఫోన్లు లాక్కొని పగలగొట్టారు. నడి రోడ్డుపై జరిగిన ఈ నానా హంగామాను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది. నెట్టింటా విమర్శలు వెల్లువెత్తగా ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అప్పటి ఆయన మాట్లాడారు.